ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి, మీలో ఎవరైనా 3BHK న్యూ ఫ్లాట్ కొనాలి అని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో అనమాట. చూస్తున్నారు కదా, స్వప్న కుటీర్ అవెన్యూ అని చెప్పేసి ఈ అపార్ట్మెంట్లో మీకు ఈస్ట్ ఫేసింగ్ 3BHK ఫ్లాట్ అయితే సేల్కుంది. కంప్లీట్ ఎంట్రన్స్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట, చూసారు కదా. అండ్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎలాంటి డౌట్స్ ఉన్నానని కామెంట్లో అడగండి. అండ్ గేట్ ఓపెన్ చేయగానే మనకి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఫ్లోరింగ్ టైల్స్ కానీ కంప్లీట్ లుక్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసేయండి. మోర్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ లిఫ్ట్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ జనరేటర్ కూడా ఉంది, లైక్ స్టెప్స్ కూడా మీకు చూపించాను. సో ఎంట్రన్స్ నుంచి బ్యాక్ సైడ్ వరకు ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనమాట. మీకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ ఫ్లాట్ సేల్కుంది 1405 SFT అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 3BHK. కంప్లీట్ ఫ్లాట్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తున్నాను నేను. మనకి ఫస్ట్ ఫ్లోర్ అన్నాను కదా, సో ఎంట్రన్స్ లుక్ అంతా కూడా అవుట్ సైడ్ ఇలా ఉంది. అండ్ మీకు కనిపిస్తుంది కదా ఆ చివరిన మీకు డోర్ అయితే ఇదే ఫ్లాట్ అనమాట. సో ప్రతి విండోస్కి కూడా మనకి మెస్ డోర్స్ కూడా ఇచ్చేసారని అయితే అర్థమైపోతుంది ఎంట్రన్స్లోనే. సో ఎంట్రన్స్ డోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ కేస్ మీరు డైరెక్ట్లీ విజిట్ చేయాలన్నా లేదా ఈ ఫ్లాట్ కొనాలి అనుకున్నా, డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ప్రతి విండోకి లైక్ స్లైడింగ్ మూవబుల్ మెస్ డోర్స్ కూడా ఇచ్చేసారు మీకు. సో కంప్లీట్ ఇదంతా కూడా లివింగ్ ఏరియా, 2 విండోస్ అయితే వస్తున్నాయి. సో గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ పూజా రూమ్ ఇది, మీకు ఇక్కడ గ్రానైట్ గుమ్మం అయితే కాదు, వుడ్ అయితే వచ్చింది. అండ్ బెడ్రూమ్స్కి అయితే గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు. అండ్ ఇది పూజా రూమ్ అనమాట. పూజా రూమ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది, ఇంకా చిన్న చిన్న ఫినిషింగ్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. అండ్ లైక్ క్లీనింగ్ కానీ ఇదంతా కొంచెం డస్ట్ క్లీనింగ్ ఇదంతా ఉంది. ఇది కిచెన్ అనమాట. కిచెన్లో కూడా మీరు చూడొచ్చు కౌంటర్ టాప్ ఇదంతా కూడా. అయితే మీకు ఇక్కడ వుడ్ కబోర్డ్స్ అయితే లేవు, లైక్ డోర్స్ అవి మీరు పెట్టించుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా చూడొచ్చు. హెవీ స్టోరేజ్ అయితే మనకి కిచెన్కి కబోర్డ్ అంతా ఇచ్చారు. అండ్ కౌంటర్ టాప్ టైల్స్ ఇవన్నీ చూడొచ్చు, ట్యాప్స్ ఇవన్నీను. సో ఫ్లోరింగ్ టైల్స్ కూడా మనకి చాలా హైలైటెడ్గా కనిపిస్తున్నాయి. లైక్ ఒకటే ఫ్లోరింగ్ టైల్స్ అయితే మెయింటైన్ చేశారు. ఆల్టెక్ కానీ షో లైట్స్ కానీ అండ్ డీసెంట్ కలర్స్ని అయితే యూజ్ చేశారనమాట. ఇది మీకు ఇక్కడ గ్రానైట్ గుమ్మం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి లైక్ లివింగ్ రూమ్లో ఒక ఎంట్రన్స్ డోర్ లాగా ఇచ్చి ఇక్కడ బాల్కనీ అయితే ఇచ్చారనమాట. ఇదంతా కూడా బాల్కనీ. అండ్ ఒక ట్యాప్ కూడా ఉంది మీకు ఏదైనా వాష్ ఏరియాలా కూడా యూజ్ చేసుకునేలాగా. సో ఇదంతా కూడా లివింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే సో మీకు షో లైట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు, కంప్లీట్ లుక్ అనేది. సో ఇది బెడ్రూమ్. సో బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. ఈ బెడ్రూమ్లో ఆల్టెక్ షో లైట్స్ ఇదంతా కూడా చాలా బాగుంది. చాలా లైట్ కలర్స్, చాలా డీసెంట్ కలర్స్ని అయితే యూజ్ చేశారు. అండ్ కబోర్డ్స్ కూడా మీరు స్టోరేజ్ అది ఎలా ఉంది అనేది కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, లైక్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. సో మీకు 3BHK కాబట్టి ఒక బెడ్రూమ్ చూసారు కదా, ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు చూపిస్తున్నాను. బెడ్రూమ్స్కి అన్నింటికి కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ఇచ్చారు. అండ్ డోర్స్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో కంప్లీట్ లుక్ అయితే ఇది చాలా బాగుంది బెడ్రూమ్ కూడాని. అండ్ ఇక్కడ కూడా మీరు స్టోరేజ్ అదంతా కూడా చూడొచ్చు. ఒక మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అండ్ మిగతా 2 బాత్రూమ్స్కి కలిపి ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ బెడ్రూమ్లో లోపలికి స్టోరేజ్ కూడా ఇచ్చారు మీకు కబోర్డ్స్ పైన. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా కామన్ బాత్రూమ్ లాగా, అంటే బెడ్రూమ్కి ఎదురుగా, అంటే పక్క పక్కనే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 బెడ్రూమ్స్కి యూజ్ చేసుకునేలాగా ఇది కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇందులో కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా టైల్స్ అయితే ఉన్నాయి. అండ్ షవర్ వాష్ బేసిన్ కూడా వచ్చింది. కంప్లీట్ లుక్ అయితే మీరు చూడొచ్చు. సో
సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. మనం 2 బెడ్రూమ్స్ చూస్తాం కదా, ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా మీరు చూడొచ్చు కబోర్డ్స్ అండ్ విండోస్కి మెస్ డోర్స్, 2 విండోస్ వచ్చాయి. అండ్ ఆల్టెక్ అదంతా కూడా కంప్లీట్ లుక్, అంటే ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క థీమ్ అయితే ఇచ్చారనమాట ఆల్టెక్ అంతా కూడాని. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా, అంటే సేమ్ థీమ్స్ ఇవ్వడం జరిగింది, సేమ్ ఒకేలాగా బాత్రూమ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇన్ కేస్ మీరు ఈ హౌస్ కొనాలి అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 60 లాక్స్ అయితే చెప్తున్నారు, నెగోషియబుల్ అనమాట. మీరు మాట్లాడుకోవచ్చు ప్రైస్ ఇంకా తగ్గుతుందా లేదా అనేది. ఈ ఫ్లాట్ అడ్రస్ వచ్చేసి మీకు మన కాకినాడ గంగరాజు నగర్లో అయితే ఉందన్నమాట. 2 3BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ చెక్ చేసేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.